సో మరి రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇది కూడా వెజ్ రెసిపీ అండ్ బటానీలు అండ్ అలాగే బంగాళాదుంప టొమాటో ముక్కలు యూజ్ చేస్తున్నాం. నాకు అది చూస్తుంటే కొంచెం చాట్ రెసిపీ లాగా కనిపిస్తుంది కదా, చాట్ కి చేసుకుంటాం అలా. ఓకే స్టార్ట్ చేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. మార్నింగ్ 7 అన్నారు కదా, 7 కి వెళ్ళిపోతారు, నైట్ 9 కి వస్తారు. సో మీ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది? మా అమ్మాయి మా ఫాదర్ ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి తనకి ఏమైనా వచ్చా మీ అమ్మాయికి వంటలు? మా అమ్మాయికి కోవిడ్లో నేను స్టార్ట్ చేయించానండి, సో తనకి డిన్నర్ తనే ప్రిపేర్ చేయాలని చెప్పాను. 3 మంత్స్ అవుతుంది, బాగానే చేస్తుంది. కోవిడ్ వచ్చి ఎంత మందికి వంటలు నేర్పించిందో తెలుసా? చెయ్యను అనుకున్న వాళ్ళు అందరూ చేశారు. అండ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఇంకా రకరకాల వంటలు తుడవడం ఊడవడం అన్ని నేర్పించింది కోవిడ్. ఓకే, సో తాళింపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు. ఒక మనిషి ఇండిపెండెంట్ గా ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తించాం 2020లో. ఎవరు వచ్చినా రాపోయినా మనం బ్రతకాలి అంటే మనం అన్ని చేసుకోవాలి. ఇంకొకటి కూడా నేర్పించింది నాకు తెలిసి, ఏంటి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంట్లో తిని కూడా బ్రతకచ్చు. ఎన్ని డబ్బులు దాచేసుకున్నానో 2020లో, షాపింగ్ లేవు, డబ్బులు అని వీలుపోయి, ఫంక్షన్ లేవు, పార్టీ లేవు, ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు. సో నాలుగు నైట్ డ్రెస్సులు ఉంటే చాలు. సో కొంచెం కరివేపాకు, టమాటోలు వేసుకున్నాను. సో కోవిడ్ అందరికీ డబ్బులు కూడా బాగా మిగిల్చింది. షాపింగ్ లేవు, పార్టీలు లేవు, అంటే రెస్టారెంట్కి వెళ్ళి తింటాం కదా, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. సో ఇంట్లో కూడా చేసుకుని తిని బ్రతకచ్చు అని నేర్పించింది. బద్ధకం పోయి లేజినెస్ తగ్గి అందరూ యాక్టివ్గా తయారయ్యారు. మంచి ఉంది, చెడు ఉంది. ఇంట్లో ఇంట్లో పని షేర్ చేసుకోవటము అది బాగా నేర్పించింది. ఓకే, ఓకే టొమాటోలు కొంచెం వేగాయి కదా, నెక్స్ట్ ఏం వేద్దాం? బట్టలు, దీన్ని నానబెట్టిన బట్టలు. అక్కడ మీరు స్నాక్స్ ఏం తిన్నారు బాగా గోవాలో? సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం, వాటి మీద ఆల్వేస్ ప్రాన్స్ ఫిష్, ప్రాన్స్ ఫిష్. లంచ్లో, డిన్నర్లో, ఈవినింగ్ స్నాక్లో, అన్నిట్లో అవే. నేను బ్రేక్ఫాస్ట్లో బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే అక్కడ శాండ్విచ్, ఆమ్లెట్స్ బాగుంటాయి అండ్ అంతేకాకుండా పరాటాస్ కూడా బాగా చేస్తారు. ఇవన్నీ కూడా అక్కడ ట్రై చేశాను నేను. శాండ్విచ్లో రకరకాల వెరైటీలు అండ్ మిల్క్ షేక్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అక్కడ షెల్స్తో ఒక కర్రీ చేస్తారు, చూసారా? ట్రై చేస్తారా మీరు? షెల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న షెల్స్, అందు లోపల ఉన్న మీట్ తోటి కుక్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ అది పెట్టగానే కొంచెం ఆడ్గా అనిపించింది. ఎంత సీ ఫుడ్ అయినా మనకి ఫిష్, ప్రాన్ అలవాటు ఉంది, కానీ అవి అలవాటు లేవు కదా, వద్దు అనేసాను. బట్ దే టోల్డ్ ఒకసారి టేస్ట్ చేయండి మేడం, నచ్చకపోతే వదిలేయండి అన్నారు. సో కొంచెం టేస్ట్ చేశాను, బట్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ఫస్ట్ టైమర్స్ ఎవరైనా వెళ్తే కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది అది కూడా. షెల్స్ కర్రీ అనమాట అది. సో ఇందులో ఉడికించిన బంగాళాదుంప వేసుకుందాము. ఓకే, తర్వాత ఏం వేద్దాం? కారం, అది కలిపేసేయండి. సాటర్డే సండే మీ ఫ్యామిలీ కోసమే మీరు టైం స్పెండ్ చేస్తారు కదా, సో వాట్ డూ యూ డూ? ఏమైనా హాబీస్ ఉన్నాయా మీకు? యా, సాటర్డే మాత్రము ఇట్ ఈస్ మై టైం అండి. మాక్సిమం నేను ఒకదాన్ని ఎక్కడికైనా వెళ్తాను, తింటాను, తిరుగుతాను, ఇట్స్ కంప్లీట్లీ మై టైం. రియలీ? ఓకే. అండ్ ఫ్రెండ్స్ని కూడా కలిసేది ఉంటే కలుస్తాను. అండ్ నేను ఒక ఆర్ఫనేజ్కి సపోర్ట్ చేస్తున్నాను అనమాట. ఒక 80+ కిడ్స్ ఉంటారు, 8 ఇయర్స్ నుంచి వాళ్ళకి కావాల్సినవి అది నేను చూస్తున్నాను. సో ఆల్టర్నేట్ సాటర్డేస్ వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. ఓకే, ఎక్కడ అది? రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంది. వాళ్ళతో ఆల్టర్నేట్ సాటర్డే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసేసి వస్తాను నేను. సో నైస్. సో సండే ఫ్యామిలీ టైం. సో కొంచెం కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి
నీళ్ళు పోయేలా అవసరం లేదా? కొంచెం వాటర్ పోయాలండి. వేసేయండి. ఇవన్నీ కలిపి కొంచెం నానబెట్టిన పచ్చి బఠానీలు అండ్ ఉడికించిన బంగాళాదుంప కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి. సో మీరు బాగా షాపింగ్ చేస్తారా? నా షాపింగ్ చేస్తాను బట్ నా షాపింగ్ చాలా క్విక్. నేను మైండ్ లో ఇది అనుకుని వెళ్తాను, అక్కడికి వెళ్ళి అది ఉందా అని అడుగుతాను, ఉంటే తీసుకుని వచ్చేటప్పుడు ఎక్కువసేపు టైం వేస్ట్ లేదు. సో ఏం ప్రిఫర్ చేస్తారు, వెస్ట్రన్ ఆర్ ఎథనిక్? నేను అన్నీ వేసుకుంటాను బట్ నాకు పర్సనల్ గా శారీస్ అంటే చాలా ఇష్టం. నేను కలెక్షన్ 10th క్లాస్ నుంచి మొదలు పెట్టాను. శారీస్ కలెక్షనా? సో సండేస్ ఎప్పుడైనా మూవీస్ ప్లాన్ చేస్తూ ఉంటారా ఫ్యామిలీతో? చూస్తారా మూవీస్? ఇష్టమే చాలా. ఏ సినిమా వదిలిపెట్టా? ఏమైనా ఉన్నాయా ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరోయిన్? నేను అలా ఎప్పుడూ లేదు బట్ తెలుగులో అడిగితే మాత్రం వెంకటేష్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో నా వర్క్ ఏంటంటే మూవీకి వెళ్తే ఒక 2 అవర్స్ అన్ని మర్చిపోయి కంప్లీట్ గా ఆ ప్రపంచంలో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. నాకేమనిపిస్తుంది అంటే అన్ని టెన్షన్స్ ని స్ట్రెస్ ని మర్చిపోయి మనం కాస్త ఎంజాయ్ చేయాలి. మూవీలో కూడా భయపడుతూ ఏడుస్తూ అక్కడ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని మనం అబ్జర్వ్ చేసుకుని బాధపడే కన్నా హ్యాపీగా నవ్వుకోవాలి. సో ఎక్కువ అలా ప్రిఫర్ చేస్తాను. సో వెంకటేష్ గారిది ఎక్కువ, ఆయన సెల్ఫ్ కామెడీ ఎక్కువ ఉంటుంది, ఆయన మీద ఆయనే జోక్లు వేసుకోవటం. అండ్ అల్లరి నరేష్ మూవీస్ అసలు చాలా స్ట్రెస్ బస్టర్ అదైతే. అవును. రీసెంట్ గా వచ్చిన మూవీస్ చాలా మటుకు కొంచెం అలా ఫన్ గా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఐ థింక్ వాళ్ళు కూడా అనుకున్నారు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి, ఏడ్పించకూడదని. ఎలాగో ఏడ్పించడానికి డైలీ సీరియల్స్ ఉన్నాయి కదా అని. అవునండి, అంతే కదా. ఓకే. సో అప్పుడప్పుడు మూవీస్ కి వెళ్తూ ఉంటారు. ఓకే, చూద్దామా. దగ్గరికి అయిపోయింది కదా వాటర్, కొంచెం కొత్తిమీర వేసేసి కలుపు, మళ్ళీ తర్వాత గార్నిష్ కి వాడతాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఓకే. సూపర్గా ఉందండి ఆ ఫ్లేవర్స్, అరోమాస్ ఆకలిని పెంచేస్తుంది అనమాట. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చన్యాచోరోస్కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బఠానీలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 3 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా. చన్యాచోరోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి కాస్త వేయించి నానబెట్టుకున్న పచ్చి బఠానీలు, బంగాళదుంప వేసి వేయించుకున్నాక కారం, ఉప్పు, కొబ్బరి తురుము, నీళ్లు పోసి కాస్త ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని మరి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చన్యాచోరోస్ రెడీ.